ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖే చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటివరకు కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు తనకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. ఇన్నాళ్లకు నిజం బయటకొచ్చిందని, చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరు ఏం చేయలేరని అనుకునేవారు, కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖలో రెండు అంశాలు పొందుపరిచారు. అందులో ఒకటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది. రెండోది, తీహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ రెండు ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది. కవిత అరెస్ట్తో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటకు వస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అక్క, నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదు. అక్క, ఇప్పటికైనా నా విన్నపం ఒకటే, అవినీతిని సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావలసినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా ఈడీ, సిబిఐ కన్ఫ్రంటేషన్లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తానక్క. మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క. మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఈ లేఖను ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్నా, సినిమా ఇంకా మిగిలే ఉంది కేజ్రీవాల్జీ, తదుపరి ఇక మీరే. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్కు చేరుకుంది కేజ్రీవాల్జీ. నా సోదర సోదరీమణులకు, తీహార్ క్లబ్కు స్వాగతం పలుకుతున్నానని సుఖేష్ చంద్రశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నారు. రైట్, దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ గారు తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ కవిత అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం జైల్లో ఉన్న ఈ సుఖేష్ చంద్రశేఖర్ లేక ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారించి, ఇన్నాళ్ళు ఏదైతే తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ ఏవైతే చెప్పినామన్నీ అబద్ధాలను తెలిపినాయి. ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు ఏదైతే సాగిస్తున్నాయో నిష్పక్షపాతంగా జరుగుతున్నాయి. మన కర్మఫలమే మనల్ని వెంటాడుతుందని చెప్పి ఆయన చెప్పడం అనేది ఈ లేఖ వ్యవహారానికి సంబంధించి ఏదైతే మీడియాలో ప్రచారం అవుతుందో దానిపైన చర్చ మొదలైంది. తీహార్ జైలుకి రావాలని, కేజ్రీవాల్ని కాపాడే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని చెప్తున్నారు. అయితే ఈ కేసులో గతంలో ఏదైతే ఈ సుజేష్ చంద్రశేఖర్ గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దానికి కావాల్సిన అంటే సిబిఐ వాళ్ళకి కేసు నమోదు చేసినప్పటికీ, ఆ తర్వాత ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న దాని అంశాలన్నింటినీ కూడా తను మొత్తం పూర్తిస్థాయిలో వివరించానని చెప్పినప్పటికీ కూడా కవిత చాలా ధీమా వ్యక్తం చేసింది. గతంలో ఎన్నోసార్లు కూడా ఆమెను కలిసినప్పుడు ఈ వ్యవహారం ఆమెకు చెప్పినా కూడా ఆమె పట్టించి తీసుకెక్కలేదు, కాబట్టి ఈ లేఖ విడుదలైంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సుఖేష్ చంద్రశేఖర్ ఏదైతే అంటే లేఖ విడుదల చేశాడో, అది ఇటు బీఆర్ఎస్ పార్టీ అనే కాదు, అటు కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ పార్టీలో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ కృష్ణ.